మహోన్నతుడైన దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. సర్వనతుని వాక్కులు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో వినయంగా గౌరవంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనం ధ్యానం చేసేటువంటి వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11:39 నేను చదువుతున్నాను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములు అయింది, గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ముద్రించి మనందరినీ సమృద్ధిగా సంపూర్ణంగా దీవించి వర్ధిల్లో చేయనుగాక. ఆమేన్. మంచిది ప్రిల్లరా, గమనించండి ఈ మాటలు. లాజరు అనే వ్యక్తి చనిపోయాడు. చనిపోయి 4 దినాలు అయింది, సమాధిలో పెట్టారు. ఆ శవం వాసన కొట్టే పరిస్థితిలో ఉంది అన్నది తన యొక్క సహోదరి మాటలో మనకి అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు సమాధి మీద ఉన్న రాయి తీసివేయమని చెప్తున్నాడు. అవును, ఆయన చెప్పింది చేయటం ఎంతైనా మంచిది. అయితే మాత కుటుంబం యొక్క విషయాలు అనేకమైనవి మనం తెలుసుకోవచ్చు. చివరిలో దీని గురించి కొంతగా మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఈ మార్త కుటుంబం ఎక్కడుంటుంది అనంటే బెతనియా గ్రామంలో ఉంటుంది. బెతనియా అనగా ఖర్జూర ఫలాల ఉనికి అని అర్థం. అవును ప్రిల్లరా, మనం ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దైవికమైనటువంటి ఫలాలు కలిగి ఉండాలి. మనకు తెలుసు ఆత్మఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశనిగ్రహం. ఈ 9 ఫలాలు ఖచ్చితంగా మనలో ఉండాలి. మారుమనస్సుతోని ఫలాలు, నీతి ఫలాలు, కృపా ఫలాలు, వెలుగు ఫలాలు, ఆత్మ ఫలాలు, సేవా ఫలాలు, ఆశీర్వాద ఫలాలు, ఇవి సమృద్ధిగా మనలో ఉండాలి. యేసు ప్రభు ఒక అంజూరపు చెట్టుని శపించాడు. ఎందుకు శపించాడు అనంటే దానిలో ఫలాలు ఆయనకు కనిపించలేదు. ఫలాలు కనిపించిన కారణాన అది శపించబడింది. ఈరోజు నీవు కూడా ఫలాలు, ఆత్మీయ ఫలాలు, దేవునికి అనుకూలమైన ఫలాలు, ప్రభు కోరే ఫలాలు ఫలించకపోతే శాపం తప్పదు. మన నిమిత్తం ఈ నేల వ్యర్థం కాకూడదు. దేవుడు మంచి ఉద్దేశంతో మనల్ని ఫలించమని కోరుతున్నాడు. అవ ఆదాములతో చెప్పినప్పుడు ఆ మాటే ఆయన ఉపయోగించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించిన లోబర్చుకోండి. దేవునికి స్తోత్రం. ఫలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల కలిగే గొప్ప భాగ్యం. దేవుడు ఎప్పుడో ఆశీర్వదించాడు ఫలించమని. కానీ ఈరోజు చాలామంది ఆత్మీయ విషయాలలో దేవుడు కోరుకునే ఫలాలు ఫలించలేకపోతున్నారు. ఇంకా మూడుబారిన జీవితాలతోనే మగ్గిపోతూ ఉన్నారు. ఎందుకు పనికిరానటువంటి రీతిలో, ప్రాముఖ్యంగా దేవునికి ఉపయోగపడినవారుగా ఉంటున్నారు. అది ఎంతైనా మంచిది కాదు. కనుక ఈ బెతనియా గ్రామం మనకేం జ్ఞాపకం చేస్తుంది అనంటే ఫలాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనం కూడా ఖర్జూర ఫలాల ఉనికి వలె దేవుని యొక్క దృష్టిలో మనం ఫలించగలిగితే దేవునికి తీపికరమైనటువంటి, రుచికరమైనటువంటి జీవితాన్ని మనం అందించగలిగితే అది ఎంతైనా దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఈ బెతనియా గ్రామం యెరూషలేముకి సమీపంగా ఉంటుంది, కోసిడ దూరం.
అంటే 2 కిలోమీటర్లు చాలా సమీపంగా ఉంటుంది. ప్రిల్లరా, ఈ బెతానీ గ్రామం యెరూషలేముకి ఎలా సమీపంగా ఉందో అలాగే మనం యేసు ప్రభువుకి సమీపంగా ఉండాలి. కారణం ఏంటి అని అంటే ఈ యెరూషలేము యేసు ప్రభువుకి సంకేతం. యెరూషలేము అంటే సమాధానం అని అర్థం. సమాధానకర్త యేసు ప్రభు. అందుచేత మన యేసు ప్రభుకి ఎప్పుడు సమీపంగా ఉండాలి. ఎంత సమీపంగా ఉంటే అంత మంచిది. యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను గారు యేసును మన ఆనుకునుచు అన్నాడు. తద్వారా యేసు ప్రభు హృదయంలో ఉన్నదంతా యోహానికి అర్థమైంది. అందుకే చక్కగా ప్రజానికానికి, క్రైస్తవ లోకానికి ఆశీర్వాదకరమైనటువంటి దేవుని యొక్క సంగతులు అనేకమైనవి అతడు వ్యక్తపరిచాడు. అలాగే నీవు కూడా యేసురమ్మను అనుకున్న అనుభవం నీకు ఖచ్చితంగా ఉండాలి. అంటే యేసు ప్రభు హృదయంలో ఉన్నది ఏంటో నీకు అర్థమైంది. అప్పుడు నువ్వు దేవుని హృదయానుసారంగా బ్రతకగలవు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలవు, దేవునికి ఇష్టంగా ప్రియమైన వాడుగా ప్రియమైన దానిగా ఈ లోకంలో నువ్వు ఉండగలవు. దేవుని సంగతులన్నీ నీకు తేడతెల్లగా తెలుస్తాయి. నీకు అర్థం కాని విషయం అంటూ ఏమీ ఉండదు. కారణం దేవుడు అన్ని విషయాలు నీకు తెలియపరుస్తాడు. నీకు తెలియని గొప్ప సంగతులు, గొడవైన సంగతులు, మరుగైన సంగతులు, మర్మైన సంగతులు, రహస్య సంగతులు, పరలోక సంగతులు అన్నీ నీకు తెలుస్తాయి. యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న అనుభూతి కుంటానికి నువ్వు సమీపంగా ఉంటాయి. గాలి కూడా చరబడినంతగా యేసు ప్రభుని మనం హత్తుకోవాలి, ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు ప్రిల్లరా, దేవుని వాక్య సత్యాలు, ఆత్మీయ విషయాలు, పరిశుద్ధాత్మ పాఠాలన్నీ మనకు అర్థమవుతాయి, మనకు వంటబడతాయి, మన హృదయంలో వాటిని పదులుపరచుకోగలుగుతాం. ఆ ప్రకారంగా ముందుకు దూసుకువెళ్ళిపోతాం దేవుని యొక్క మార్గంలో. దేవునికి స్తోత్రం. కనుక ఈ బెతానీ గ్రామం యెరూషలేముకి ఎలాగ సమీపంగా ఉందో అంతకంటే శ్రేష్టంగా మనం ప్రభువుకి సమీపంగా ఉండాలి. మన మనస్సు, మన మనస్సు ఆయన మీద ఆనుకొని ఉంటే మనం ప్రశాంతంగా బ్రతకగలం. దేవుని యొక్క సంపూర్ణమైన కాపుదల మనకు ఉండాలి. ఉంటుంది ఎప్పుడు అంటే మన మనస్సు ఆయన మీద ఆనుకున్నప్పుడు. గమనించండి, యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసింది. అలాగే మన హృదయం ప్రభు హృదయంతో కలవాలి, ప్రభు హృదయం మన హృదయంతో కలవాలి. ఎప్పుడు కలిసింది అనంటే ఆయనకి మనం సమీపంగా ఇష్టంగా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రిల్లరా, గమనించండి, దేవునికి దూరం అయితే, దేవుని సన్నిధికి దూరం అయితే నువ్వు చేయగలిగింది ఏమి లేదు. ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. అవును, ఆయనకి వేరుగా ఉంటే మనం ఏమీ చేయలేము. సాంసోను దేవునికి వేరయ్యాడని చెప్పాలి. ఏం చేశాడు? తన బలాన్ని పోగొట్టుకున్నాడు, తన కనులను పోగొట్టుకున్నాడు, తన సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడు, తన ఆత్మీయస్థితిని పోగొట్టుకున్నాడు, దేవుడు తనకిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత నిస్సహాయ స్థితికి, దురదృష్టకరమైనటువంటి దారుణమైన ఘోరమైన స్థితికి అతను వెళ్ళిపోయాడు కదా. కారణం ఏంటి అనంటే దూరమైపోయాడు దేవునికి. అది మంచిది ఈనాటికి కాదు ప్రియులారా. మన తెలుసు యోనా కూడా దేవునికి దూరం అయ్యాడనే చెప్పాలి. తద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు యోనా. దేవుని సన్నిధిలో నుండి పారిపోయిన కారణాన అతను సముద్రంలో పడవేయబడాల్సి వచ్చింది, చేప అతను మింగింది. ఇవన్నీ మనకు తెలుసు. దేవుని సన్నిధిలో నుండి పారిపోతే, దేవుని మీద నుండి మనసు తొలగించుకుంటే, దేవునికి దూరం అవుతే నీకు కష్ట నష్టాలు తప్పదు, వ్యాధి బాధలు తప్పవు, అనేకమైనటువంటి ఉపద్రవాలు, తెగుళ్ళు నీకు తప్పవు. కానీ గమనించండి, దేవునికి ఎప్పుడు కూడా
మన సంపూర్ణంగా దగ్గరగానే చేరుగానే ఉండాలి. ఒక చిన్న బిడ్డ తల్లి రొమ్మున ఆనుకున్నట్టుగా, తల్లికి దగ్గరగా ఉన్నట్లుగా మనం అట్లాగే ప్రభుకి దగ్గరగా ఉండాలి. ప్రభు రొమ్మున ఆనుకున్న అనుభవం ఉండాలి, ప్రభును అత్తుకున్న అనుభవం ఉండాలి, ప్రభు చెంతనే మనం ఉండాలి. అది మనకి ఎంతైనా మేలు, ఎంతైనా ఆశీర్వాదం. తద్వారా మన మనశ్శాంతిగా బ్రతకగలం. నలుదిక్కులు దేవుడు మనకి నెమ్మది కలిగిస్తాడు. ప్రశాంతంగా మన జీవితాన్ని ఎల్లబొచ్చడానికి అది గొప్ప అవకాశం, మంచి మార్గం. దేవునికి స్తోత్రం. గమనించండి, అలాగే ఈ మాత కుటుంబం చాలా చిన్న కుటుంబం. సభ్యులు ముగ్గురే. వారి యొక్క పేరులు, ఆ పేరులో ఉన్నటువంటి అర్థాలు మీకు నేను తెలియపరుస్తాను. గమనించండి, మార్త, మార్త అనగా సేవకురాలు అని అర్థం. ప్రిల్లరా, ఈ పేర్ల నుంచి కూడా కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు, సేవా విధానం నేర్చుకోవచ్చు. మనం దేవుని యొక్క సేవ చేయాలి. పరిచర్య పలు విధములు, వరాలు రకరకాలు, పలు విధాలైన పరిచర్యలు ఉన్నాయి, రకాలు వరాలు అనేక రకాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. గమనించండి, పలు విధాల పరిచర్యలు మనం జరిగించాలి. దేవుడిచ్చే రకరకాల వరాలు మనం కలిగి ఉండాలి. కొన్ని పరిచర్యల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి సజీవంగా మనల్ని మనం సమర్పించుకునే సేవ, ఇది పరిచర్య. మన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంటే గొప్ప పరిచర్య నువ్వు చేసినట్టే. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే నువ్వు దేవుని యొక్క సేవ చేసినట్టే. అంతేకాదు, సంగీత సేవ, పాటలు పాడటం, వాద్యాలు వాయించడం, ఇదంతా కూడా దేవునికి సేవే. ఈ సేవ కూడా నువ్వు చేయవచ్చు. అంతేకాదు, మందిరపు సేవ, దేవుని మందిరాన్ని శుభ్రంగా ఊడవటం, కడగటం, తుడవటం, దేవుని మందిరంలో కావాల్సినన్ని సిద్ధపరచటం, ఇది సేవే. దీన్ని మందిరపు సేవ అని మనం చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. కనుక మందిరం సేవ చేయవచ్చు. సువార్త సేవ, ఇదొక సేవ. సువార్త సేవ కూడా మనం చేసేవారుగా ఉండాలి. సమయందు అసమయందు, సొంత ప్రాంతంలో బయట ప్రాంతంలో, అయిన వారి మధ్యన కాని వారి మధ్యన, అనేకల మధ్యన దేవుని యొక్క సువార్తని, సత్యవార్తని, ప్రభు వార్తని మంచి మనసుతో మనం ప్రకటిస్తూ ఉండాలి. అది సువార్త సేవ. పౌలు గారు అలా చేసుకుంటూ వెళ్ళాడు, ఆత్మలు రక్షించాడు, సంఘాలు కట్టాడు. దేవునికి స్తోత్రం. కనుక సువార్త సేవ నువ్వు చేయాలి. అంత మాత్రమే కాదు, ఆత్మని రక్షించే సేవ, ఆత్మని ప్రభు దగ్గరికి నడిపించే సేవ, నీ కుటుంబాన్ని దేవుల్లో కట్టుకునే సేవ, ఇవన్నీ కూడా సేవా విధానాలే. దేవునికి అనుకూలమైన సేవ నువ్వు జరిగించు. దేవునికి స్తోత్రం. కనుక ప్రిల్లరా, మార్త అనగా సేవకురాలు అని అర్థం. సేవ చేస్తూ ఉండు. ఈ మార్త ప్రభుకి సేవ చేసింది, ప్రభు శిష్యులు కూడా ఆమె సేవ చేసింది. ప్రభు శిష్యులు వచ్చి వెళ్ళినప్పుడు అనేక సార్లు వారికి ఆహారం పెట్టింది, వారికి కావాల్సింది చూసింది, ఆమె సేవ చేసింది. పేరుకి తగ్గట్టే అని అనుకోవచ్చు మనం. దేవునికి స్తోత్రం. అలాగనే ప్రిల్లరా, మనం కూడా దేవుని యొక్క సేవ ఆయనకి ప్రీతికరంగా, ఆయనకు అనుకూలంగా, ఆయన మెచ్చుకునే విధానంగా చేద్దాం. దేవునికి స్తోత్రం. చాలామంది సేవ చేయటం మానేశారు, తిరిగి వాళ్ళు లోకంలో కలిసిపోతున్నారు కొంతమంది. మరికొంతమంది వెళ్ళి ఇదివరకు వాళ్ళు చేసుకునే పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు తిరిగి చేసేసుకుంటున్నారు. ప్రభు పరిచర్య, ప్రభు సేవ, ప్రభు సన్నిధి, ఇవన్నీ పక్కన పెట్టి
అది మంచిది కాదు. నాగటిమే చేసి ఎరతీసినవాడు నాకు పాత్రుడు కాదు అని ప్రభువు గట్టిగా చెప్పాడు. ప్రభు నాగడి మీద మనం చేసాం కాబట్టి తుదిశ్వాస విడిచే వరకు కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన సేవా పరిచర్యలు జరిగిస్తూ మనం పరలోకానికి వెళ్ళే వరకు కూడా ఈ పని చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రిల్లారా, మార్త అనగా అమ్మగారు అని అర్థం, లేక సేవకురాలు అని అర్థం. గమనించండి ఇంకా లాజరు, లాజరు అనగా సహాయము అని అర్థం. ప్రిల్లారా, చాలామంది ఈ రోజుల్లో మనుషుల సహాయం కోసమే అంపరలాడుతున్నారు, వెతుకులాడుతున్నారు, తిరుగుతున్నారు, అక్కడికని ఇక్కడికని వెళ్తున్నారు, వాళ్ళని వీళ్ళని కలుస్తున్నారు. సంపూర్ణంగా సహాయం చేయగలిగినటువంటి దేవుని దగ్గరికి వచ్చి, దేవా నాకు సహాయం చేయి, నా భర్తకి సహాయం చేయి, నా బిడ్డలకి సహాయం చేయి, నా కుటుంబానికి సహాయం చేయి, నా సంఘానికి సహాయం చేయి, నా సేవకులకి సహాయం చేయి అని దేవుని యొక్క సహాయాన్ని అనేక మంది ఆశించట్లేదు. ప్రిల్లారా, గొప్ప సహాయకుడు దేవుడే. మనుషులను సహాయం చేయకుండా మొహం చాటేయవచ్చు, నువ్వు వస్తున్నప్పుడు వాళ్ళు పక్కకి వెళ్ళిపోవచ్చు, నిన్ను చూసి వాళ్ళు దూరంగా ఉండవచ్చు. కానీ దేవుడు యేసు ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీకు ఏ విషయంలో సహాయం కావాలి ఆ విషయంలో సహాయం చేస్తాడు. నువ్వు అనారోగ్యంతో ఉన్నావా, ఆ విషయంలో నీకు సహాయం కావాలా, తప్పకుండా సహాయం చేస్తాడు. నువ్వు పేదరికంలో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ కుమార్తె పెళ్ళి కావట్లేదా, నీ కుమారుడికి ఉద్యోగం రావట్లేదా, తప్పకుండా వాటిలో ఆయన సహాయం చేస్తాడు. ఆయన అడిగితే ఒకవేళ ఉంటాయి, నీకు సొంత ఇల్లు అనేది లేదా, అది కట్టుకోవాలని ఆలోచిస్తున్నావా, ఆ విషయంలో అడుగు, తప్పకుండా సహాయం చేస్తాడు. లేదా ఆత్మీయ నువ్వు ఎదగలేకపోతున్నావా, ఎదగాలనుకుంటున్నావా, అడుగు, ఆయన సహాయం చేస్తాడు. నువ్వు స్వార్థ సేవలో ముందుకు వెళ్ళలేకపోతున్నావా, నీ సంఘం అభివృద్ధి చెందట్లేదా, ఆయన అడుగు, తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయనే గొప్ప సహాయకుడండి. ఆయన గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి యొక్క కోరికని తీరుస్తూ అందరూ తృప్తిపరుస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన గుప్పిళ్ళు విప్పితే నీకు గొప్ప సహాయం వస్తుంది. నీకు కావలసినటువంటి మేలులు, ఉపకారాలు, నీకు కావలసినటువంటి ఆర్థిక వనరులు అన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు, ఆయన అందిస్తాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు మేలు చేయడంతో ఆనందించేవాడు. ఆయన తప్పకుండా నీకు మేలు చేస్తాడు, నీ కుటుంబానికి మేలు చేస్తాడు, నీ సంఘానికి మేలు చేస్తాడు. నువ్వెవరికి మేలు జరగాలని కోరుకుంటున్నావో వాళ్ళకు కూడా నిన్ను బట్టి దేవుడు మేలు చేస్తాడు. ఈ మాటలు నమ్ము. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రిల్లారా, లాజరు అనగా సహాయము అని అర్థం. ప్రతిరోజు నీకు సాధ్యమైతే ఉదయం లవంగాన్ని దేవుని స్తుతించి ఆయన సహాయం కోరుకో, మధ్యాహ్నం ప్రార్థించు ఆయన సహాయం కోరుకో, సాయంత్రం ప్రార్థించు ఆయన సహాయం కోరుకో, రాత్రి ప్రార్థించు ఆయన సహాయం కోరుకో, నువ్వు పడుకున్న ముందు కూడా ప్రార్థన చేయి, ఆయన సహాయాన్ని కోరుకో. ఏ విషయంలో నీ సహాయం కావాలి, ఏ సహాయం కావాలి, మాట సహాయం కావాలా, లేకపోతే ధన సహాయం కావాలా, ఏ సహాయమైనా ఆయన చేయగలిగిన వాడు. ఒకవేళ నువ్వు శ్రమల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఒకవేళ శోధల్లో ఉన్నావా, గొడవల్లో ఉన్నావా, కేసులు, కోర్టు తగాదాలు ఇవన్నీ ఉన్నాయా, అన్నిట్లో ఆయన సహాయం చేయగలడు. ఆయన సహాయాన్ని ఆశించు. ఆయన పాదాల దగ్గర మోకరించి నీ రెండు చేతులు ఆయన తట్టు ఎత్తి, నీ మనసు ఆయన తట్టు తిప్పి, నీ ఆత్మీయత్రాలతో ఆ దేవదేవుని చూస్తూ ఆయన సహాయం అడుగు, తప్పకుండా సహాయం చేస్తాడు అని అంటున్నాడు. నా అద్దుకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. ఆయన అద్దుకు వచ్చి సహాయం అడిగితే ఆయన త్రోసేసేవాడు కాదు, లేదనేవాడు కాదు,
ఇప్పుడు చేయను అనేవాడు కాదు, తర్వాత చూద్దాంలే అనేవాడు కాదు, వాయిదా చేసేవాడు కాదండి ఆయన. రైట్ టైంలో ఎంత సహాయం కావాలో అంత తప్పకుండా నీకు అందిస్తాడు ఆయన, తప్పకుండా నీకు అందిస్తాడు. ఎప్పుడు కావాలో అప్పుడు పంపిస్తాడు. నువ్వు ముందే కంగారు పడిపోవద్దు. ఇప్పటివరకు ఏ సహాయం లేదు, ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు చూడట్లేదు, ఎవరు సహాయం చేయట్లేదు అని కుంగిపోవద్దు. ప్రభువు నిన్ను చూస్తున్నాడు, ఆయన్ని పట్టించుకునేవాడు, ఆయనకి సహాయం చేసేవాడు. నీకు ఏది కావాలో ఎంత కావాలో అంతా ఇవ్వగలిగిన వాడు ఆ ప్రభు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా గమనించండి ఈ మాటలు, లాజరు అనగా సహాయము అని అర్థం. మంచిది. మరియా ఉంది, ఇంకా మరియా అనగా ప్రేమైనది అని అర్థం. దేవునికి ఎప్పుడు కూడా ఏమో సమీపంగా ఉండేది ప్రభుకి. ఆయన ఇంట్లో గృహకుడికి పెడితే మొట్టమొదటిగా ప్రభు పాదాల దగ్గర కూర్చునేది మరియానే. ప్రభుకి ఒక మంచి అనుబంధం ఉందని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఏంటి అని అంటే ప్రభుకి ప్రియమైనదిగా ఉంది. అలాగే పిల్లారా మన పనిపాట్లు పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని అందాం. కనీసం ఆదివారం పూటైనా నీ ఉద్యోగాన్ని, నీ పనిని, నీ చదువుని, నీ వ్యవసాయాన్ని, నువ్వేం చేస్తావో, ఇంటి పని చేస్తావో, ఏం చేసినా అది పక్కన పెట్టి ముందు ప్రభు సన్నిధిలో గడుపు, ప్రభు సన్నిధిలో గడుపు. అప్పుడు నువ్వు ప్రేమనిదిగా ఉంటావు, ప్రేమనివాడిగా ప్రభుకి నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం. ఇవంటిది గమనించండి. ఇలా వరుసలు కూడా నేను తెలియపరుస్తాను ప్రిల్లారా. చాలామంది పొరపడుతున్నారు. అదేంటి అని అంటే మార్త, ఆ తర్వాత మరియా అనుకుంటున్నారు. కాదు, ఫస్టు మార్త, ఆ తర్వాత లాజరు, లాజరు తర్వాత మరియా. అంతేగాని మార్త తర్వాత మరియా కాదు, మధ్యలో లాజరు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ కుటుంబంలో ఒక కీడు జరిగింది. ఇది ఒక చిన్న కుటుంబం, ముగ్గురు సభ్యులు కలిగినటువంటి కుటుంబం. ఈ కుటుంబంలో కీడు జరిగింది. ఏంటి ఆ కీడు అని అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక్కగానొక్క మగవాడు లాజరు, సహోదరుడు, అతని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, అతనే ఆ ఇంటికి ఆధారం అని చెప్పాలి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండగా పిల్లరా లాజరు రోగి అయ్యాడు, తర్వాత అతను చనిపోయాడు. ఇంకా ఆ అక్క చెల్లెల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి గుండె పగిలిపోయినంత పని అయిపోయింది. చెప్పుకోవడానికి మాకంటూ ఒక మగబిడ్డ ఉన్నాడు లాజరు, ఇప్పుడు వాడు కూడా లేడు, మేము అనాథుల్లాగా అయిపోయాం, ఇంకెవరున్నారు? ఈ ఆడ మనుషులు ప్రతిదానికి బయటకు వెళ్ళలేరు కదండి. ఏమన్నా పని చేసినా రూపాయి తేవాలన్నా మగవాడు ఉండాలి. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఏంటి మా పరిస్థితి? మేము మా సహోదరుడి పట్ల ఎంతో ప్రేమతో ఉన్నాం, వాళ్ళని ఎంతో అపురూపంగా చూసుకున్నాం, ఈరోజు లేడు అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వారు ఉన్నారు. ఈరోజు చాలామంది పిల్లారా వాళ్ళ సొంత వాళ్ళని పోగొట్టుకొని, వాళ్ళ ప్రేమించే వారిని పోగొట్టుకొని, ఇష్టపడేవారిని పోగొట్టుకొని ఎంతోమంది అల్లాడిపోతున్నారు. ఎత్తు వయసులో ఉన్నటువంటి భార్య భర్తను పోగొట్టుకొని ఎంత బాధపడుతుందో, కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను పోగొట్టుకొని ఏడుస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది వారి కుటుంబాలు వాళ్ళ వాళ్ళనే పోగొట్టుకొని కుమిలిపోతున్నారు, కుంగిపోతున్నారు, నలిగిపోతున్నారు. వాళ్ళ తీపి జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళున్న ఆ ఇంట్లో వీళ్ళు ఉంటూ వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళకు గుర్తొస్తూ అల్లాడిపోతున్నారు. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ఆదరించడానికి నీతో మాట్లాడుతున్నాడు. గమనించు, ఒకవేళ నీ ఇంట్లో కూడా ఎవరైనా చనిపోతే మన ప్రభు నిన్ను ఓదారుస్తున్నాడు. ఈ మాటల ద్వారా ధైర్యంగా ఉండు, నిబ్రత కలిగి ఉండు. ప్రభు తప్పుకోకుండా నిన్ను ఆదరిస్తాడు, ఆయన ఓదారుస్తాడు, నీ కన్నీళ్ళు తుడుస్తాడు, లోటును పుడుస్తాడు. ఏదో ఒక విధంగా
ఆయనే ఆయనే నీకు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు సపోర్టు అందిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మరియా మాత అల్లాడిపోతుండగా ప్రభు తట్టుకోలేక ప్రియులారా సమాధి దగ్గరికి ఆయన వచ్చేసాడు. వచ్చి ఆ సమాధి ముందు ఉంది ఒక రాయి, ఆ రాయి తీయండి అని చెప్తున్నాను. యేసు ప్రభు అక్కడికి ఎందుకు వచ్చాడు అంటే లాజరును బ్రతికించడానికి వచ్చాడు. లాజరును బ్రతికించగలిగినటువంటి ఆ ప్రభు రాయి తీయలేడా అంటే ఖచ్చితంగా తీయగలడు. రాయి పక్కకి వెళ్ళిపో అంటే వెళ్ళిపోద్ది, ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన చెబితే ఈ సృష్టి ఆయన మాటకి లోబడాలి. ఎర్ర సముద్రం చీలిపడితే చీలిపోలేదా? ఎరుకో గోడలారా కూలిపోండి అంటే కూలిపోలేదా? సింహాలు నోళ్ళు మూయండి అంటే నోళ్ళు మూసుకోలేదా? గాలి తుఫాను గద్దించినప్పుడు నిమ్మలం అవ్వలేదా? చేపతో చప్పగా ఎవరని అది ఒడ్డుకు తెచ్చి కక్కలేదా? ఆయన మాటకి సృష్టి లోబడింది. అయితే మరి రాయి ఎందుకు దిగమన్నాడు ప్రభు అంటే మనిషి చేయాల్సిన పని మనిషి చేస్తేనే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. ఈ రాయి మనిషి తీయగలడు కానీ చచ్చిపోయిన మనిషిని మాత్రం మనిషి బ్రతికించలేడు. ఆ శక్తి దేవుడికి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు జీవనదాత, మృతులు సహా బ్రతికించగలిగిన వాడు. ఆయన లాజర్ని బ్రతికించడానికి వాళ్ళతో చెప్పిన మాట రాయి తీసేయండి అంటే గొప్ప అద్భుతం చేయడానికి రాయి తీయమంటున్నాడు. ఒకవేళ ప్రభువుకి నీకు మధ్యలో అడ్డుగా ఉందామో ఏది అడ్డుగా ఉన్నా తీసేయి. రక్షింపు నేర్కున్నట్లు ఆయన హస్తం కృత కాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీకు మీ దేవునికి మధ్యలో దోషాలు అడ్డుగా ఉన్నాయంట ఆయన ముఖాన్ని మీ పాపాలే మరుగు చేస్తున్నాయి. కనుక ఏది అడ్డుగున్నా తొలగిస్తే దేవుడు నీ కుటుంబంలో కూడా గొప్ప అద్భుతాలు చేస్తాడు, గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, గొప్ప చూచిక్రియలు చేస్తాడు. యేసుక్రీస్తు నామములో ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలు ముద్రించి మనందరిని దీవించనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు మీ స్తోత్రాలు. ఏ ఉద్దేశంతో ఈ మాటలో మీరు మాకు బోధించారో ఆ మీ ఉద్దేశం నెరవేర్చమని, మీ మాటలకు అనుకూలంగా మమ్మల్ని మార్చమని యేసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మని ఆశీర్వాదాలు మనందరికి నిత్యం తోడుగుండను గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ ఆల్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనములు. సర్వోన్నతుని వాకులు అను ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించారు కదూ, దైవజనుల మోజెస్ గారు చెప్పిన వర్తమానాన్ని విన్నారు కదూ. మంచిది, దేవుని మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా జీవించి ఫలించుదురుగాక. ఆమేన్. దేవుని బిడలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్పాన్సర్ చేయమని దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తే తప్పక చేయండి. గమనించండి, ప్రతిరోజు మా మందిరంలో ప్రార్థన బృందం వారు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 వరకు అవసరతలో ఉన్నవారి కొరకు, మరి మమ్మల్ని ప్రార్థన సహాయం కోరిన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థనలు మాకు తెలియచేయండి. మీ కానుకలు మరియు మీ ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా ఫాస్టర్ సిహెచ్ మోజెస్ గారు, చిలకప్రసాద్ వీధి, ఇందిరాగాంధీ స్టేడియం వెనుక, పాతగిరిపురం, విజయవాడ 10, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నెంబర్ 9849131674. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.